వారి శిష్యులంతా పడవలో వెళ్తున్నప్పుడు వారికి ఒక వారి వారి పెద్ద స్టోమ్లో వారు స్టోమ్ వచ్చింది కదా, వారు పెద్ద హరికేన్ లాంటిది. అంటే ఆ ప్రాంతంలో ఎట్లా ఉంటుందంటే ఆ లేక్ సీ ఆఫ్ గ్యాలరీ, సీ ఆఫ్ గ్యాలరీ అంటారు, కానీ అది ఒక లేక్ అన్నమాట. ఆ లేక్ ఎలా ఉంటుంది అంటే చుట్టూత ఎట్లా ఉంటే కొండలు ఉంటాయి, లో లేక్ డీప్గా లోతులు అంటే ఆల్టిట్యూడ్ తక్కువలో ఉంటుంది. ఆ ప్రాంతం ఆల్టిట్యూడ్ తక్కువలో ఉంటుంది, చుట్టూత కొండలు ఉంటాయి, కాబట్టి హరికేన్స్ అనలేము కానీ వాటిని స్టోమ్స్ అనుకోవచ్చు. చిన్న చిన్న వానలే ఆ లేక్ దగ్గరికి వచ్చేపాటికి ఏమవుతాయి అంటే ఒక గాలి వానతో కూడుకున్నలాగా వస్తాయన్నమాట. అందుకని వాళ్ళు యువతల నుంచి అవతలకి బయలుదేరారు కదా, మరి వాళ్ళు ఎప్పుడు ఒక 3-4 అవర్స్ క్రితం బయలుదేరి ఉంటారు, 9:00 or 8:00 బయలుదేరారు అనుకోండి, అంటే 9 to 3 o'clock అంటే వేకువ జామున వాళ్ళకి ఈ స్టోమ్ వచ్చింది. అంటే 6 గంటల పాటు ఆ తెప్ప పడవలో వాళ్ళు తెప్ప వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మరి ఆ లేక్లో 6 గంటలు వెళ్తున్నప్పుడు వాళ్ళకి తెలియదా, ఇప్పుడు మనకంటే మన దేని మీద ఆధారపడుతూ ఉన్నాము, మనం వర్షం వస్తుందా లేదా అని వెదర్ యాప్ చూస్తూ ఉన్నాం, వెదర్ యాప్ చూస్తాము, లేకపోతే రేడియో వింటాము, లేకపోతే టీవీలో చూస్తాం. ఎందుకంటే మనకి రేపొద్దున వచ్చేదే కాకుండా 10 రోజులకు ఏమొస్తుంది అని చూచాయగా 80% వాళ్ళు గమనించగలుగుతారు. కానీ ఆ సమయంలో కూడా దేవుడు వారికి తగిన జ్ఞానం ఇచ్చాడు, వారు కూడా రేపొద్దున వర్షం వస్తుందా అని, అంటే రాబో 10 గంటల్లో వర్షం వస్తుందా రాదా అని గమనించగల శక్తిని వారికి దేవుడు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అయినప్పటికీ వారు ఎట్లా బయలుదేరారు, ఎప్పుడైతే యేసయ్య పదండి మనం వెళ్తా ఉన్నప్పుడు వారికి విశ్వాసం ఉందో లేదో తెలియదు. ఎందుకంటే వారు చేసిన పనులు బట్టి వారికి తగినంత విశ్వాసం ఉందని మనకి తెలియపరచబడాల. కానీ యేసయ్య చెప్పినాడు కాబట్టి ఆయన మీద ఆయన ఉన్నాడుగా అనే ధైర్యంతో, అంటే ఆయన ఎలామన్నాడు కదా అనే ధైర్యంతో వాళ్ళు బయలుదేరారు. కానీ రాబో 6 గంటల్లో వర్షం వస్తుందా రాదంటే మోస్ట్ లైక్లీ రాదు అని వాళ్ళు బయలుదేరి ఉంటారు. కానీ వర్షం వచ్చినప్పుడు వాళ్ళు ఏమైపోయారు, అధైర్యపడిపోయి ఇంకేముంది మన జీవితం అయిపోయింది అని అనుకున్నారు. ఇదంతా జరిగింది ఎప్పుడు, ఆయన నీటి మీద జరుగుతూ వచ్చిన తర్వాత కదా. అప్పటికే మరి పేతురు చేసిన ఘనకార్యం మనకు తెలుసు, ఆయన తగినంత విశ్వాసం ఉంచకుండా ఆయన ఏమైపోయిన నీటిలో మునిగిపోయినాడు. మరి యేసయ్య రెస్ట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళంతా భయపడిపోయి, బోధకుడా నువ్వు ఏంటి నిద్రపోతున్నావు, మేము చూస్తే ఇక్కడ ఈ యొక్క తుఫాన్లో చిక్కుని ఉన్నాము అని వాళ్ళు భయపడిపోయినారు కదా. మరి ఆయన ఏమన్నాడు, లెగిచి తన యొక్క వాక్తో తుఫాన్ని గద్దించినాడంట. ఇక్కడ మనము ఆ పాయింట్ తీసుకుందాం, ఏం జరిగిందని కాదు, ఏమిటి అక్కడ కీ పాయింట్, కీ ఎలిమెంట్ ఫర్ అస్ టు టేక్ అవే ఫ్రమ్ ది స్టోరీ, ఏంటి అది, ఆయన ఏం చేసినాడు, ఆయన చేసిన కార్యం ఏంటి. ఇక్కడ ఆ యొక్క సంఘటనలో ఆయన 2 కార్యాలు చేశాడు కదా, 1 వాటర్ మీద రావటం, 2 అతి ముఖ్యమైనది ఏంటి, తుఫాన్ని తన యొక్క మాట ద్వారా గద్దించినాడు. మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన, యేసయ్య లేని వాటిని సృష్టించాడు, ఒక రొట్టె నుంచి ఆయన అనేక మందికి, అంటే 2 రొట్టెల నుంచి అనేక మందికి ఫీడ్ చేయగలిగినాడు, అంటే మల్టిప్లై చేయాలన్నమాట. ఆయన ఎందుకు మల్టిప్లై, ఆయనే కదా సర్వాన్ని సృష్టించింది, ఆయనే కాబట్టి అది ఆయన ఏదైనా చేయగలడు. లేని దాన్ని సృష్టించినాడు, కాలంతో సంబంధం లేకుండా, టైంతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా తన యొక్క మాటతో మనుషుల్ని పూర్వం ఉన్న వైభవానికి ఆయన రీస్టోర్ చేయగలిగినాడు. లేమితో ఉన్న వాళ్ళనికి ఆయన పుట్టుకుంటు వారు ఉంటాం కదా, అలానే అనేక మంది కుంటి వ్యాధులతో ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ కూడా రీస్టోర్ చేయగలిగినాడు. అంటే కొంతమందిని పూర్వ వైభవానికి తీసుకొచ్చినాడు, కొంతమందికి లేని వైభవాన్ని ఇచ్చినాడు. అంటే ఆయన ఎప్పుడైతే ఆ కంటిని హీల్ చేసినాడో ఆయనకి పూర్వము లేని స్థితిని ఆయన అతనికి ఇచ్చినాడనమాట. పూర్వం ఎప్పుడూ లేని ఆ కనిచూపుని ఇచ్చి నేనే నిజమైన దేవుణ్ణి, త్రూ మీ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అని, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అని ఆయన సమస్త లోకానికి చెప్పగలిగినాడు. చూడండి, అనేకమైన ఘనకార్యాలు చేసిన ఆ దేవుడు ఒక
ప్రాముఖ్యమైన అంటే ఇదే లాస్ట్ మనం గుర్తు చేసుకునే ఈ యొక్క ఘనకార్యము లాజరస్ని మృతుడి నుంచి బ్రతికించటము లాజరస్ను కూడా ఆయన బ్రతికించటము అది రెజరక్షన్ కాదు చాలామంది అనుకుంటూ ఉంటారు కదా లాజరస్కి ఏమైంది లాజరస్ని ఏం చేశాడు హి వాజ్ రిజన్ ఫ్రమ్ ద డెడ్ ఓకే మృతుడి నుంచి ఆయన పైకి లేపినాడు కానీ లాజరస్ది యేసయ్యది సమానం కాదు యేసయ్య ఏమైంది యేసయ్య విషయంలో ఆయన మృత్యుంజయుడయ్యి ఆయన మృతుల్లో నుంచి లేచినాడు కానీ లాజరస్ విషయంలో ఏం జరిగింది లాజరస్ కూడా పూర్వమైన పూర్వము లాజరస్కు ఉన్న ఆ యొక్క పూర్వ ఆ అస్థితిని తిరిగి లేపినాడు అంటే లాజరస్ మృత్యుంజయుడు అయ్యాడా ఓకే ఒక యాంగిల్లో మీరు ఆలోచిస్తే ఎస్ యేసయ్య ద్వారా మృత్యుంజయుడు అయినాడు కానీ ఆయన తిరిగి చనిపోయినాడు అంతే కదా అది డిఫరెన్స్ అన్నమాట అందుకనే మనం లాజరస్ గురించి మాట్లాడేటప్పుడు ఆ రెజరక్షన్ అనేది ఆ వర్డ్ మనం వాడలేము ఆ రెజరక్షన్ అనేది వర్డ్ ఒక యేసయ్యకి మాత్రమే పరిమితం హల్లెలూయా మన యేసయ్య ఎవరు మృత్యుంజయుడు మృతుల్లోంచి తిరిగి లేచిన మొట్టమొదటి వాడు ఆఖరి వాడే మిగిలిన వారు ఏమయ్యారు వాళ్ళు మృతుల్లో నుంచి దేవుని యొక్క కృప ద్వారా పూర్వం ఉన్న అంటే వైభవాన్ని వారు చూడగలిగినారు హల్లెలూయా అంతేగాని వారు యేసయ్యలాగా మృత్యుంజయులు కాలేదు మరి చూడండి ఒకసారి మనం ఈ లాజరస్ను గుర్తుంచుకుంటే లాజరస్ మరి ఎవరి సోదరుడు మార్త మరియు మరియ వాళ్ళు సోదరుడు కదా అందరికీ ఏమని తెలుసు వీరంటే యేసయ్యకి ఇష్టం ఎందుకు ఆ ప్రాంతాల్లోంచి వెళ్తున్నప్పుడల్లా యేసయ్య వారి గృహంలో ఉన్నాడు కాబట్టి ఉండి ఉంటాడు కాబట్టి అక్కడ ఉన్నప్పుడు అనేక మందికి ఆయన పరిచర్య చేసి ఉండవచ్చు దానివల్ల వారికి కొంత సన్నిహిత సంబంధం ఉందన్నమాట అందుకని ఎప్పుడైతే యేసయ్య మరి యేసయ్య ఎక్కడున్నాడు వీళ్ళు బెతనీలో ఉంటే ఆయన యోర్దాను అవతల ఉన్నాడు వారికి ఇప్పుడంటే ప్రాబబ్లీ ఎంత ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ కావచ్చు ఇప్పుడు మనకి రోడ్లు అన్నీ ఉంటాయి కదా కానీ అప్పుడు ఎంత దాదాపు 2 రోజులు ఖాళీ బాటలో వెళ్ళవలసి వచ్చేది అని అంటూ ఉంటారు కదా మరి మరి యేసయ్య యోర్దాను అవతల ఉన్నప్పుడు ఈ సిస్టర్స్ ఏం చేశారు ఒక వార్తను పంపించినారు ఏమని లాజర్కి అస్వస్థతగా ఉంది నీ వచ్చినట్లయితే బతుకుతారనే ఆ విశ్వాసంతో వారికి పంపించినాడు కదా మరి అది ఎక్కడ చూస్తాం అది మనం యోహాను సువార్త 11వ అధ్యాయము 6 నుంచి చూద్దామా అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు లాజరస్ రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే 2 దినములు నిలిచెను ఒక 2 దినములు నిలిచెను అటు పిమ్మట ఆయన మనము యూదయాకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టచూచుచుండిరే అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగి చాలమ్మా చూడండి ఆయన శిష్యులు ఏమన్నారు బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టచూచుచుండిరే అక్కడికి తిరిగి వెళ్ళుదువా వాళ్ళు ఏమనలేదు బోధకుడా నిన్ను వాళ్ళు యూదులు నిన్ను చంపడానికి చూస్తూ ఉన్నారు కదా నీవు ఇప్పుడు నువ్వు వెళ్ళదువా అని అనలేదు మనకి ఏం క్లారిటీ వస్తుంది అక్కడ యూదులకి ఆయన చంపాలని ప్లాన్ లేదు వాళ్ళు ఏమని ప్లాన్ చేస్తున్నారు నయానో భయానో ఏదో ఒకటి చేసి యేసయ్యని భయపెట్టి ఈ యొక్క ప్రాంతము నుంచి యేసయ్యని మనము తోలివేసినట్లయితే ఏమవుతుంది ఆ యూదా ప్రాంతమంతా పరిసయ్యులు సద్దుకయ్యులు వీళ్ళ ఆధీనంలో ఉంటుంది కావున రోమా సామ్రాజ్యం నుంచి ఎటువంటి ఒత్తిడి రాదు అది వారికి ఉన్న అభిప్రాయము వాళ్ళు యేసయ్యని ఎప్పుడు చంపాలి అని వాళ్ళు చూడలేదు ఏదో ఒకటి చేసి ఆయన ఇక్కడి నుంచి పంపించేయాలా
ఆయన పాపులర్ అయిపోతున్నాడు. ఈ యొక్క యూదా ప్రాంతంలో ఆయన పాపులర్ అయిపోతున్నాడు. ఆయన అనేక కార్యాలు చేస్తున్నాడని అనేక వేల మంది ప్రజలు ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. ఇట్లా కనుక ఈ పాపులారిటీ ఆయనకి వచ్చినట్లయితే ఇదే కంటిన్యూ అయితే ఏమవుతుంది, రేపు రానున్న పస్కా పండుగలో ఆల్రెడీ ఇప్పుడు పస్కా పండుగ ఎంతమంది వస్తారంటే దాదాపు 500,000 అంటే 5 లక్షల మంది, దాదాపు 2.5 లక్షల నుంచి 5 లక్షల మంది ఈజీగా అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. మరి అంతమందికి యేసయ్య గురించి తెలిసే అవకాశం ఉంటుందన్నమాట. మరి అంతమంది యేసయ్య గురించి తెలిసినట్లయితే ఏమవుతుంది, ఆయన పాపులారిటీ ఇంకా పెరిగిపోతుంది. కనుక అట్లనే అలా ఈ యొక్క ప్రాంతాన్ని కంట్రోల్ చేయటం వారికి అంత ఈజీగా ఉండదని ఏదో ఒకటి చేసి ఆయన ఇక్కడి నుంచి పంపించి వేయాలి అని చూస్తున్నారు. కానీ ఆయన్ని చంపాలి అనే ఆలోచన వారికి లేదు. అటువంటి సమయంలోనే మరి ఆయన చంపాలి అనే ఆలోచన లేనప్పుడు మరి ఆయన ఎవరు చంపుతారు, మరి దేవుని చిత్త ప్రకారము ఆయన చనిపోవాలి, తిరిగి లేవబడాలి. హల్లెలూయా. అది మన గురించి కదా. మరి ఆ సంఘటన ఆయన యొక్క మృతికి దారితీసే ఆ సంఘటన జరగాలి అంటే ఏదో ఒక ప్రత్యేకమైన ఘటన చరిత్రలో జరగాల. ఆ ఘటనే ఈ లాజరస్ మృతి అన్నమాట. చూడండి ఒకసారి మనం కిందకి అదే యోహాను 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 45 నుంచి చదువుకుందాం. కాబట్టి మరియు ఎద్దుకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి కాని వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనం ఏమి చేయుచున్నాము, ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే మనం ఆయనను ఇలాగు చూచుచు ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసముంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందురని చెప్పిరి. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడయ్యుండి మీకేమీ తెలియదు మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను. తానంతట తానే ఇలాగూ చెప్పలేదు కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడయి ఉండెను కనుక యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే కాకుండా చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడని ప్రవచించెను. చూడండి, లాజరస్ని మృతి నుండి లేపకపోతే ఈ యొక్క ప్రత్యేకమైన సంఘటన చరిత్రలో జరిగేది కాదు. అందుకే దీన్ని ఏమిటంటే పివిటల్ పాయింట్ ఇన్ జీసస్ మినిస్ట్రీ. అంటే యేసయ్య అప్పటి వరకు అనేక సార్లు, అంటే మనము సినాప్సిస్ గాస్పుల్ అంటే ఫస్ట్ 3 గాస్పుల్స్ మాథ్యూ లూక్ అండ్ మార్క్ వీటిని సినాప్సిస్ గాస్పుల్స్ అంటారు అన్నమాట. ఈ 3 గాస్పుల్స్లో చూస్తాము. మరి ప్రత్యేకంగా మనం యోహాను సువార్తలో కూడా కొన్ని సందర్భాలు అట్లీస్ట్ 4 సందర్భాల్లో మనం ఏం చూస్తాము, యేసయ్య తన యొక్క మృతిని గురించి చెప్తున్నట్లుగా చూస్తాం. తన యొక్క మృతిని గురించి ఆయన అంటే
తిరిగి ఆయన ఎలా చనిపోవాలి ఎలా లేపబడతాడు అని ఆయన తన మృతిని ఆయన ఆ రిజరెక్షన్ని డెత్ అండ్ రిజరెక్షన్ని ఆయన ప్రెడిక్ట్ చేసినాడు. కానీ ఎవరు నమ్మలేదు. అంటే వాళ్ళు వింటా ఉన్నారు కానీ వారికి ఏం చెప్తున్నాడు అర్థం చేసుకునే ఆ యొక్క శక్తి లేదు. ఎందుకంటే వారు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడలేదు కాదు కనుక వారికి ఇంకా సరైన అవగాహన రాలేదన్నమాట. అందుకనే ఆయనతో తిరిగినప్పటికీ ఆయన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. అనేక సార్లు ఆయన తన యొక్క మృతి గురించి పునరుద్ధానం గురించి వారికి చెప్తూనే ఉన్నాడు. అది జరగాలి అంటే తాను చెప్పిన ఆ ప్రవచనములన్నీ నెరవేర్చబడాలి. మరి దేవుడు ఆయన ఎందుకైతే పంపించాడో అవన్నీ నెరవేర్చబడాలి అంటే చరిత్రలో ఒక ప్రత్యేకమైన సంఘటన చోటు చేసుకోవాలి. ఆ సంఘటనే లాజరస్ యొక్క మృతి నుంచి బయటపడిన అంటే తిరిగి మృత్యుంజయుడు అయి లేచిన ఆ సంఘటన అనేది యేసుక్రీస్తు యొక్క మృతికి ఆయనకు పునరుద్ధానమునకి దారితీసింది. హల్లెలూయా. అది అందుకనే కయ్యప ఆయన ఆయన ఎవరంట ఆ సంవత్సరము అంటే చనిపోయిన ఒకసారి ప్రధాన యాజకుడుగా నియమింపబడిన వ్యక్తి చనిపోయేంత వరకు ప్రధాన యాజకుడుగానే ఉంటాడు. ఆయన ద్వారా ఆ దేవుడు ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఆయన ద్వారా ఈ యొక్క విషయాన్ని బయలుపరిచినాడు. హల్లెలూయా. మరి చూడండి మళ్ళా అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారు ఇప్పటివరకు ఆ సంఘటన ముందు వరకు ఏం చేశారు ఆయన్ని కొట్టడానికి మాత్రమే కొట్టి ఈ యొక్క ప్రాంతం నుంచి ఆయన్ని పంపించి వేయాలి అని అనుకున్నారు. కానీ ఈ సంఘటన ద్వారా వాళ్ళు ఏమనుకున్నారు ఆయన్ని చంపటానికి ప్లాన్ చేశారు. హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా ఆయన చంపడం అంటే హల్లెలూయా అని చెప్పవచ్చు. ఎందుకు ఆయన గనక చనిపోకపోతే మనకి ఈ యొక్క రక్షణ ఉండేది కాదు. హల్లెలూయా. ఆయన యొక్క నీతి మన మీద ఉండేది కాదు. చూడండి అది ఆ సంఘటన ద్వారా యేసయ్య మృతికి మార్గం ఏర్పడింది. హల్లెలూయా. మరి చూడండి మరి యోహాను సువార్తలో 8:27-30 వరకు చదువుకుందాం. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయిరి. ఎవరు పరిసయ్యులు గ్రహింపకపోయిరి. కావున యేసు వీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంతట నేనేమియు చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. చాలా యాక్చువల్ ఎవరు యూదులు గ్రహింపలేకపోయారు. ఎందుకు అప్పటి వరకు వచ్చిన అంటే యేసయ్య ముందు వరకు అనేక మంది మెసయాలు వచ్చి ఉన్నారు. మేమే మెసయాలు అని వచ్చి వారిని నమ్మించటానికి అనేకమైన అబద్ధపు ప్రవక్తలు వచ్చి ఉన్నారు. కాబట్టి వారు ఈయన కూడా అటువంటి వాడే అనే కోణములో వారు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి యేసయ్య నిజమైన మెసయ నిజమైన కుమారుడు తండ్రి కుమారుడు అని వారు గమనించలేకుండా ఉన్నారు. అందుకనే వారు యేసయ్య నమ్మకుండా అప్పుడు ఆయన ఏమన్నాడు వీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయన్ను నా అంతట నేను ఏమి చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. అంటే నేను ఎప్పుడు మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు మనిషి కుమారుని పైకెత్తటం అంటే ఆయన్ని సిలువ మీద ఉంచటం అన్నమాట. హల్లెలూయా. మరి అది ఒక సంఘటన. యోహాను సువార్త 12:7-8 కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననీయుడి
బీదలు ఎల్లప్పుడును మీతో కూడా ఉందురు కాని నేను ఎల్లప్పుడు మీతో ఉండనని చెప్పెను. చాలా నేను ఎల్లప్పుడు మీతో ఉండనను అని చెప్పెను. అంటే ఇక్కడ ఏవి సంఘటన చూడండి. అంతకముందు ఈయన ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు లాజరస్ ఇంట్లో, లాజరస్ ఇంట్లో విందుకి హాజరయ్యాడు. మరి లాజరసు మృత్యుంజయ్యాడు కదా, ఆయన ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ఆ పరిస్థితి ఎటువంటి పరిస్థితి? ఎంతో ఆహ్లాదకరంగా దేవుణ్ణి నామాన్ని ఘనపరచడానికి వీలుగా ఉన్న పరిస్థితి. అందరూ కూర్చుని ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తుంది ఆవిడ? మరి ఏం చేస్తుంది? అత్యంత విలువైన అలబాస్టర్ ఆయిల్, అలబాస్టర్ ఆయిల్ అంటారు, మరి దాన్ని ఆయన యొక్క పాదాలకు రాసింది కదా. అప్పుడు మన యూదా ఇస్కరియోతు ఏమంటున్నాడు? అమ్మ, వై ఆర్ యూ వేస్టింగ్ దట్, అంటే నువ్వు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అని అంటే ఎందుకు అంటున్నాడు? అదేదో ఆయన అమ్మి ఆయన సజెషన్ కూడా ఇస్తున్నాడు ఏమని. ఇది అది ఆవిడ వాడే ఆ ఆయిల్ అంట వెరీ 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 ఎక్స్పెన్సివ్. ఎంత ఎక్స్పెన్సివ్? ఒక మనిషి ఒక సంవత్సర కాలము సరిపోయేంత వస్తు ధనము వస్తుంటుంది అది అమ్మితే. ఈరోజు ఉన్నాయి, ఈరోజు కూడా కొన్ని పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. ఆ పర్ఫ్యూమ్స్ ఎంత ఎక్స్పెన్సివ్ అంటే డెఫినెట్గా ఒక మనిషికి ఒక సంవత్సరం కాలంలో ఎంత జీతం వస్తుందో 100,000 రూపాయలు అనుకుందాం. ఒక మనిషికి 100,000 రూపాయలు జీతం వస్తుంది అనుకోండి. ఆ 100,000 రూపాయలు ఖరీదైన ఈరోజు కూడా అటువంటి పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. మరి ఇదేమన్నాడు? చంపేసి ఆ 100,000 రూపాయలు మనం పేదలకు పంచిపెడదాము అని అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం అది కాదు, బైబుల్ అది కూడా రాయబడి ఉంది. ఎందుకు? ఆయన సెల్ఫిష్ మోటివ్స్తో ఉన్నాడు కాబట్టి, ఆయన దొంగ నేచర్ ఉన్నది, ఆయనకి దొంగ నేచర్ ఉన్నది కాబట్టి తర్వాత కొట్టేయడానికి వీలుగా ఉంటుంది. ఈ ఆయన ఖజానాకి ఆయనే కదా చూసుకునేది, ఖజానాలో ఉంటే నేను ఎప్పుడైనా ఎత్తేయచ్చు అనేసి ఆయన అతను ఆ సెల్ఫిష్ మోటివ్తో ఉన్నాడు. కానీ యేసయ్య ఏమంటున్నాడు అక్కడ? కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుండి ఉంచుకొనని ఇడి అన్నాడు. చూడండి, పాతిపెట్టు దినము ఒకవైపునేమో ఆయన లేపాడు, అంతే కదా. కొన్ని దినముల క్రితం ఏమైంది? ఆయన లాజరస్ని మృతి నుంచి లేపినాడు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు? నన్ను పాతిపెట్టు దినమునకు దాచిపెట్టమంటున్నాడు. అంటే అక్కడ ఏమని చెప్తున్నాడు? నేను అతి త్వరలో నేను మృతి పొందవలసిన సమయం వస్తుంది, అప్పటి వరకు నేను తిరిగి లేవునట్లుగా, అంటే ప్రవచనములు నెరవేరబడినట్లుగా దాన్ని దాచిపెట్టవడ్డి అని ఆయన చెప్తున్నాడు. అంటే ఆయన హీస్ ప్రెడిక్టింగ్ హిస్ డెత్ అన్నమాట. ఒకటి యోహాను సువార్తలో 12వ అధ్యాయము, అలానే 12వ అధ్యాయము 23వ వచనంలో మనం ఇంకొక మాట చూస్తాం. అందుకు యేసు వారితో ఇట్లనెను మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. చాలు, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇది అనదర్ ప్రెడిక్షన్. ఆయన అనేక మార్లు అంతకుముందు ఏం చేశాడు? ఆయన అనేక సార్లు ఆయన కార్యములు చేసినప్పుడు, ఆయన కొట్టడానికి వచ్చినప్పుడు ఆయన అక్కడి నుంచి పారిపోయి వెళ్ళినట్లుగా కూడా మనం చూస్తాం. అక్కడి నుంచి త్వర త్వరగా వెళ్ళిపోయినట్లు, పారిపోయినట్లు డిఫరెంట్ వర్షన్స్లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, మీ అందరికి మా వందనాలు అండి. నాకు సెప్టెంబర్ నెలలో నాకు బాగోలేదండి, తల నాకు కుడికాలు కుడిచేయి వణుకొచ్చేసి నోటి మాట నత్తి వచ్చేసింది. నత్తి వచ్చేస్తే అసలు అమ్మగారు అయ్యగారు ఏడ బలకరిస్తారు నేను భయం వేసేది, వాళ్ళతో ఏడ మాట్లాడాలి అని, వాళ్ళు ఏడ బయటకు వస్తారు అన్నది నేను బయట తిరిగేదాన్నండి. లోనికి రాకోకుండా చూపించుకుంటానికి డబ్బులు లేవు, ఎలా అని మా ఆయన దగ్గర కూడా డబ్బులు లేక అల్లాడిపోతుంటే అయ్యగారు పిలిచి ఏంటమ్మా లక్ష్మి ఏంటమ్మా అని ఎంతగా ఆదరించారంటే అంతగా మాకు డబ్బులు కూడా ఇచ్చిందని హాస్పిటల్కి పంపించారు. నాకు ఈరోజు కుడికాలు కుడిచేయి నోటి మాట ఎంతో చేస్తుందంటే అట్టుకుని మా ఆయన అవసరం కుట్టేవాడండి, తాగొచ్చి పేకొని డబ్బులన్నీ ఆగుచేసి అవసరం కుట్టేవాడు. కేవలం ఈ మందిరంలో స్వస్థతను బట్టేనండి నా భర్త మారాడంటే
రోజు నవంబర్ నెలలో ఒక రోజు బాగా వర్షాలు, ఆ వర్షంకి తొట్టి నిండిపోయి మా ఇంటికాడ పై మెట్టు నుంచి కింద మెట్టు మీద శాంత పడిపోయానండి. డౌన్లోకి శాంత డౌన్లోకి పడిపోయాను. అత్తే తొట్టి మీద కనుక పడినట్టయితే చిన్న మెదడు చితికిపోయేది, కానీ ఎవరో పట్టుకున్నారు. ఒక్క కనీసం నడుము కూడా ఎక్కడ కూడా నొప్పి అంటూ నాకు తగలలేదండి. అప్పుడే దేవుడు నన్ను పట్టుకొని ఒక్క ఎక్కడ కూడా కొంచెం కూడా నొప్పి తగలకుండా దేవుడు ఎంతగానో ఈ సన్నిధిలోసి మమ్మల్ని ఉంచాడండి. అది మళ్ళీ ఒకరోజు గ్యాస్ నొప్పి చల్లాడిపోతుంటే కూడా అమ్మగారు వాకింగ్ చెప్తున్నారు, వాకింగ్ పాటలు పాడుతున్నారు, అందరూ పాటలు పాడుతున్నాయి, నొప్పి తగ్గలేదు. వాకింగ్ ఎప్పుడైతే చెప్పడం మొదలు పెట్టారో అప్పుడు గ్యాస్ నొప్పి ఎవరో వచ్చి తీసేస్తున్నట్టుగా ఉందండి. అమ్మగారు వాకింగ్ చెప్పి అయిపోయే లోపల నా గ్యాస్ నొప్పి అంతా ఎవరో తీసేసినట్టే ఉందండి. హాస్పిటల్కి ఇప్పుడు కావాలంటే అప్పుడు మా దగ్గర డబ్బులు లేకపోతే అమ్మగారు అయ్యగారు ఇచ్చి నన్ను బ్రతికిచ్చారండి. ఈరోజు సజీవ లెక్కలో నేను ఈ సన్నిధిలో తిరగలుగుతున్నానంటే అదంతా అమ్మగారు అయ్యగారు